ఇవాళ మనం మైక్రోగ్రీన్స్తో రోటీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ హెల్దీ మైక్రోగ్రీన్స్ అనేవి మనం సలాడ్స్లో కానీ ఆమ్లెట్స్లో అయినా వేసుకోవచ్చు. ఈ మైక్రోగ్రీన్స్ అనేవి వాటర్లో కానీ సాయిల్లో అయినా పెంచుకోవచ్చు. రెండు ఆకులు రాగానే కట్ చేసుకుని మనం యూస్ చేసుకోవాలి. ఎక్కువగా పెరిగే వరకు ఉంచితే మెంతుకూరలాగా అయిపోతుంది. దానిలో ఉండే న్యూట్రియంట్స్ అనేవి కొంచెం తగ్గిపోతాయి. నేను ఇక్కడ వాటర్లోనే పెంచానండి. మైక్రోగ్రీన్స్ని ఉడకపెట్టుకుని కనుక తింటే వాటిలో ఉన్న న్యూట్రియంట్స్ తగ్గిపోతాయి. సో నేను అక్కడ ఉడకపెట్టకుండా వాటిని మిక్సీ చేసుకుంటున్నా. ఇవి నేను కొంచెం కాడలతో కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకున్నాను. వీటిని మిక్సీ జార్లో వేసుకుని రెండు పచ్చిమిరపకాయలు కొంచెం గరుకు ఉప్పు వేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకున్నాను. ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇంకో బౌల్లో 1.5 కప్పు గోధుమ పిండి, కొంచెం జీలకర్ర. ఇందాక మైక్రోగ్రీన్స్ పేస్ట్ చేసుకున్నాం కదండి, అప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, అందుకే నేను ఇప్పుడు కొంచెం పిండిలో సాల్ట్ వేసుకోవట్లేదు. ఇందాక పేస్ట్ చేసుకున్న మైక్రోగ్రీన్స్ని వేసుకుని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి. కొంచెం నెయ్యి వేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకుని 1-10 నిమిషాలు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న పిండి తీసుకుని మళ్ళీ ఒకసారి పూర్తిగా కలుపుకుని చిన్న చిన్న ఉండలు చేసుకుంటున్నాను. ఇలా ఉండలు చేసుకున్న తర్వాత మనం చపాతీ చేసుకునేటప్పుడు ఎలా అయితే పిండి వేసుకుని చపాతీ కర్రీతో చేస్తామో అలాగే వీటిని కూడా చేసుకోవాలి. ఇక్కడ చపాతీ అనేది మనకి ఎంత పల్చగా కుదిరితే అంత పల్చగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యానం పెట్టుకుని వేడెక్కిన తర్వాత చపాతీ వేసి ఆయిల్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు పక్కల దోరగా కాల్చుకోవాలి. దీనిని గనక మనం కర్డ్తో కానీ పప్పుతో తింటే ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు మళ్ళీ మళ్ళీ కావాలంటారు. ఆరోగ్యానికి కూడా అలాగే చాలా మంచిది. అంతేనండి, మనకి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన మైక్రోగ్రీన్స్ మెంతి చపాతీ రెడీ అయిపోయింది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి.